సోదరులకు సోదరి మండలకు వేదిక ముందున్న పెద్దలకు రిటైర్డ్ ఉపాధ్యాయులకు పీఈటీలకి అలాగే విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా మనం ఈరోజు ఎర్ర రైజింగ్ యూత్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనం చూసాం కబడ్డీ పోటీలు కానీ క్రికెట్ టోర్నమెంట్స్ కానీ అలాగే బాస్కెట్బాల్ త్రోబాల్ ఇలాంటివి చూసాం, కానీ ఈరోజు చక్కగా అథ్లెటిక్ పోటీలు అనేవి కండక్ట్ చేయడం ఒక వేరియేషన్ కనిపిస్తుంది, చాలా సరదాగా కూడా ఉంది. అలాగే పిల్లలందరూ కూడా చక్కగా మంచి ఉత్సాహంతో కూడా పాల్గొన్నారు. యాక్చువల్గా మనకి రాజమహేంద్రంలో ఇప్పటి వరకు అథ్లెటిక్స్ మీద ఎవరూ కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎర్ర వేణు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది గుర్తించి విద్యార్థుల్లో ఒక నైపుణ్యతను గుర్తించి అలాగే ఎవరైతే రిటైర్డ్ ఉపాధ్యాయులు పీఈటీలు ఉన్నారో సీనియర్స్ వారందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారిని గౌరవించడంలో కానీ అలాగే వారి నుంచి ఎన్నో మేల్కొలు తెలుసుకోవడం కానీ అలాగే మనకి ఈరోజు 800, 400, 100 మీటర్స్ రన్నింగ్ కానీ అలాగే షార్ట్ డిస్కస్ త్రో కానీ షార్ట్ పుట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగాయంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్యార్థులు మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో ఇంకా పాల్గొనాలి. అలాగే వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా రంగారావు గారు ఈరోజు చెప్పారు పిల్లలందరికీ కూడా ఏదైనా కొంచెం హెల్ప్ చేయమని చెప్పి వారికి. అయితే మన నగరపాలక సంస్థ తరపు నుంచి కూడా ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మన స్టేడియంలో నాగుల చెరువు 20